ఈరోజు గుత్తి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారాలు పెంచాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాము. ఒక ప్లాట్ఫామ్ లో అయితే పెంచి చేశారు, కానీ ఇంతవరకు దానిని ఓపెన్ చేయలేదు. దాంతో పాటు రైల్వే స్టేషన్ కి కొత్త భవనాన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి అడుగుతా ఉంటే 5 సంవత్సరాల కింద దాన్ని శంకుస్థాపన చేశారు, మొదలు పెట్టారు. కానీ అర్ధాంతరంగా ఆ పనులన్నీ ఆపేశారు. కాబట్టి రైల్వే స్టేషన్ భవనాన్ని కానీ కొనసాగించాలి. వీటన్నిటితో పాటు గుత్తికి ఇంతకుముందు నుంచి చాలా ఏళ్లుగా, గత 30-40 సంవత్సరాలుగా వస్తున్నటువంటి చాలా రైళ్లు ఈరోజు గుత్తి స్టాప్ లేదు. దాంతోపాటు గుత్తి నుంచి ఆఫ్ సైడ్ గుంతకల్ కానీ ఇటు సైడ్ మిగతా వాళ్ళకి డైవర్షన్ చేశారు. వీటన్ని ట్రైన్లు గుత్తి మీద కొనసాగించాలని చెప్పి, గుత్తి ద్వారా ఈ ట్రైన్లు అన్నింటినీ పంపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. వీటితో పాటు ఈ రైల్వేల్లో పూర్తి స్థాయిలో మధ్యతరగతి లేదంటే దిగువ మధ్యతరగతి సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రైళ్లలో అన్ని కంపార్ట్మెంట్లలో జనరల్ బోగీల సంఖ్య పెంచాలని చాలా నుంచి మేము గుంతకల్ రైల్వే జోన్ చేయాలని అడుగుతున్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము. ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలని. వీటితో పాటు గుత్తి రైల్వే స్టేషన్ ఆధునీకరించి వాటితో పాటు జనరల్ బోగీలు పెంచడంతో పాటు కొత్తగా రైళ్లని, ప్యాసింజర్ రైళ్లని గుంతకల్ డివిజన్ ద్వారా హైదరాబాద్కి కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నైకి కావచ్చు, తిరుపతి లేదా హుబ్లీ వీటన్నిటికీ కొత్త రైళ్లని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. వీటన్నిటికంటే ముఖ్యంగా హుబ్లీ ప్యాసింజర్ రైలు కావచ్చు, లేదంటే ఇలాగ గుత్తి మీద పోయే కుర్లా ఎక్స్ప్రెస్ కావచ్చు, వీటన్నిటినీ డైవర్షన్ చేశారు. కర్ణాటక ఎక్స్ప్రెస్ మరొకటి, వీటన్నిటిని గుత్తి మీద కొనసాగించాలి. వీటితో పాటు ప్రతి రైలు గుత్తిలో ఖచ్చితంగా ఒక 2-3 నిమిషాలన్నా ఆపి తీరాలి. ఎందుకంటే దాదాపు బ్రిటిష్ కాలం నుంచి గుత్తి యొక్క రైల్వే స్టేషన్ ఖ్యాతి ఉంది. దీనికి డీజిల్ షెడ్తో పాటు దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన, ముఖ్యమైన, అద్భుతమైన డీజిల్ షెడ్డుగానే మా గుత్తికి సొంతమైంది. ఇటువంటి స్టేషన్ని కూడా కాలక్రమేణా దీన్ని కనుమరుగు చేస్తూ ఉన్నారు. కాబట్టి గుత్తి స్టేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.